ట్రిపుల్ ఆర్ ఇచ్చిన కిక్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వర్సెస్ సినిమాలను సైన్ చేస్తున్నాడు ప్రస్తుతం దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తన పదిహేనవ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ప్రస్తుతం వైజాగ్ తీర ప్రాంతాన ఈ సినిమా షెడ్యూల్ శరవేగంగా కొనసాగుతోంది ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే విదేశాలకు వెళ్లనున్నారు ఆర్సీ ఫిఫ్టీన్ టీమ్ ఇక త్రిపుల్ ఆర్ చిత్రంతో నేషనల్ వైడ్గా పాపులర్ అయిపోయాడు రామ్ చరణ్ బాలీవుడ్లోనూ రామ్ చరణ్కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది దీంతో ఇండస్ట్రీలో కొత్త కొత్త ఫ్రెండ్స్ రామ్ చరణ్కి తోడవుతున్నారు అందులో టీమిండియా క్రికెటర్లు కూడా ఉండడం విశేషం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రామ్ చరణ్ మధ్య మంచి బాండింగ్ ఉంది అయితే ఇప్పటి వరకు ఈ విషయం చాలామందికి తెలియదు తాజాగా ఓ ఈవెంట్లో ఈ ఇద్దరు కలుసుకున్నారని వార్తలు వినిపించగానే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందనే వార్తలు బయటకు వచ్చాయి ఇక విరాట్ కోహ్లీ కూడా ఒకప్పటిలా కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాడు తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ఫ్యామిలీతో కలిసి కూడా స్టెప్పులు వేయడం కూడా విరాట్ కోహ్లీ చేస్తూ సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ని సంపాదించుకుంటున్నాడు ఇటీవల విరాట్ కోహ్లీ పుష్ప సినిమాలో ఊ అంటవా అనే పాటకి డాన్స్ చేసిన వీడియో ఎంతలా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈ మధ్యనే ఒక ఫంక్షన్లో రామ్ చరణ్ ని విరాట్ కోహ్లీ కలుసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే చాలా సంవత్సరాల నుంచే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందట ఈ నేపథ్యంలో ఇటీవల రామ్ చరణ్ విరాట్ కోహ్లీతో వీడియో కాల్ మాట్లాడినట్లు కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నాయి అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ ఫోటోలో రామ్ చరణ్ విరాట్ కోహ్లీ ఇద్దరు వీడియో కాల్లో సంభాషించుకుంటున్నారు దీంతో ఈ ఫోటో కాస్త ఫ్యాన్స్ని ని ఎంతగానో ఆకట్టుకుంటోంది విరాట్ కోహ్లీ రామ్ చరణ్ మధ్య ఫ్రెండ్షిప్ చూసి ప్రతి ఒక్కరూ ఎంతో మంత్రముగ్ధులవుతున్నారు టీమిండియన్ క్రికెటర్స్తో కూడా రామ్ చరణ్ మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు